మండల కేంద్రానికి చెందిన దుర్గమ్మ అనే వివాహిత ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి నిజాంపేట పోలీసులు ఆమె మృతదేహం కోసం గాలించిన ప్రయోజనం లేకపోయింది. తాజాగా ఈ ఉదయం చెరువులో గాలిస్తుండగా దుర్గమ్మ మృతదేహం లభించింది. నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. దుర్గమ్మ మృతదేహాన్ని రామయ్యంపేటకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈరోజు మాకు మదినం రమేష్ తండ్రి పేరు లేట లచ్చారాం గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా, తన ఇంట్లో తన తండ్రి చనిపోవడం వలన తన తల్లి దుర్గవ్వ మరియు భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారట. అయితే వీళ్ళ కుటుంబానికి గత కొంతకాలం నుండి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నట్టుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయినట్టుగా ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. ఇట్టి విషయాలను సమస్యలను గుర్తుంచుకొని ఈ మదినం దుర్గమ్మ అనేటటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఇంట్లోంచి చాలా బాధపడుతూ పరిగెత్తి మన నిజాంపేట శివారులో ఉన్నటువంటి చెరువులోకి దుంకి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం ఇట్టి దుర్గమ్మ గురించి చెరువులో వెతికినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం వలన మళ్ళీ ఈరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో వెతకడం వలన దుర్గమ్మ గారు అట్టి చెరువులో చనిపోయి మాకు కనబడినారు. వెంటనే అట్టి దుర్గమ్మ గారి యొక్క శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇట్టి దుర్గమ్మ మృతిపైన రమేష్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.